హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వినాయక చవితి స్పెషల్ గా ఈరోజు నేను బియ్యం పిండితో కుడుములు. మనం మామూలుగా బియ్యం పిండి తడి బియ్యం అవసరం లేదండి, పొడి బియ్యం పిండితో కూడా మనం కుడుములు తయారు చేసుకోవచ్చు. చక్కగా బియ్యం తీసుకెళ్లి మరపట్టించుకొని పొడి బియ్యం పిండి అనమాట. ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే అరకప్పు బెల్లం తీసుకోవాలి, ఒక స్పూను నెయ్యి తీసుకోవాలి. కుడుములు ఎంత ఈజీయే చూడండి. రెండో రెండు ఐటమ్స్ తో మనం కుడుము ఇంట్లో తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఈ బియ్యం పిండి కుడుములు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించాను, ఇందులో బెల్లం వేసుకున్నాను. అరకప్పు బెల్లం తీసుకోవాలి. మనం కప్పు బియ్యం పిండి తీసుకుంటే అరకప్పు బెల్లం సరిపోతుంది. బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కొంచెం కరిగిపోతే సరిపోతుంది. పిండి కలుపుకునే విధంగా కొంచెం కరిగించుకుంటే సరిపోతుంది. మనం పాకం రానవసరం లేదన్నమాట, ఎందుకంటే మనం పిండి కలుపుకోవడానికి కుడుముల పిండి ఊరక బెల్లం అలా కరిగిపోతే సరిపోతుంది అన్నమాట. రెండే రెండు ఐటమ్స్ తో ఇంట్లో కుడుములు తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్. బెల్లం కరగాలి. ఇప్పుడు చక్కగా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు పిండి కలుపుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను, పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఒక కప్పు రైస్ ఫ్లోర్, పొడి బియ్యం పిండి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా, ఇందాక చిన్న పించి సాల్ట్, మనకి చప్పదనం లేకుండా కుడుములు సాల్ట్ అనమాట. బెల్లాన్ని కరిగించాను కదా, సాల్ట్ ని ఒకసారి ఇలా కలుపుకుందాము. మనం బియ్యం పిండిలో ఉప్పు వేసాం కదా, ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కరిగించిన బెల్లాన్ని వేస్తూ కలుపుకోవాలి, ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ముద్దగా అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకుని చపాతి ముద్దలాగా కలపాలి. మనకి ఇది వేసుకున్న తర్వాత ముద్ద అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవటం. ఇలా చపాతి ముద్దలాగా మనం కలుపుకోవాలి కుడుముల ముద్దని. జావ అయితే కుడుములు రావు, మనం చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం చల్లారాలి. మనం ఇప్పుడు ఇది చపాతి ముద్దలాగా అంతా కలిసేటట్టు కలుపుకున్నాం కదా, ఇప్పుడు కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. మరీ గట్టిగా కూడా కలపకూడదండి. కుడుములు గట్టిగా వస్తే ఇలా స్మూత్ గా బ్యాటర్ ఇలాగా స్మూత్ గా కలుపుకోవాలి బ్యాటర్. అప్పుడు కుడుములు బాగా మెత్తగా స్మూత్ గా వస్తాయి. మరీ గట్టిగా కలిపినా కుడుములు గట్టిగా ఉంటాయండి. ఇది ఎందుకంటే పొడి పిండి కదా, తడి బియ్యం పిండి అయితే కొంచెం బాగా వస్తాయి. కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటానికి పొడి పిండి ఇంట్లో ఉంటుంది కదా, అందుకని మనం బ్యాటర్ ని స్మూత్ గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కుడుములు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనకి ఇలాంటి ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇడ్లీ వేసుకునే స్టాండ్ మీద మనం తయారు చేసుకోవాలి. ఇడ్లీ వేసుకునే స్టాండ్ మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కుడుములు వీటికి ప్లేట్లకు అప్లై చేయాలన్నమాట. అప్పుడు కుడుములు మనకి కరుసుకోకుండా ఉంటాయి. నెయ్యి వేసుకొని ఇలా గుంతల్లో అప్లై చేసేయాలి. ఇలాగ మొత్తాన్ని ఇలాగ మనం అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కుడుములు తయారు చేసుకోవాలి. ఇప్పుడు రాసాం కదా, కొంచెం కొంచెం పిండి తీసుకుని చూడండి, ఎంత స్మూత్ గా ఉండాలన్నమాట. అప్పుడు కుడుములు బాగా వస్తాయి, మెత్తగా ఉంటాయి, బాగుంటాయి టేస్టీగా. ఇలాగా ఉండలు చేసుకున్నాం కదా, ఉండలు చేసుకున్నప్పుడు ఇలా దీన్ని గుంతలోనే పెట్టి, ఇడ్లీ గుంతల్లోనే పెట్టి మనం ఇలాగా మనం కుడుముల్లాగా పలచగా ఒత్తుకోవాలన్నమాట. కుడుములు ఎంత పలచగా ఉంటే అంత బాగా ఉడుకుతాయన్నమాట. చూసారా, ఒక కప్పుకే కుడుములు ఎన్ని వస్తాయో. ఇంట్లో మనుషులను పట్టి మనం చేసుకోవాలి. ఒక కప్పుకి ఇన్ని కుడుములు వస్తాయన్నమాట. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. వరిపిండి బాగా ఆటొస్తుంది. చూసారా, ఇలాగా కుడుముల్ని ప్లేట్లలో పెట్టుకొని చేసుకో. నేను ఇలా కుడుములన్నీ చేసుకున్నాను కదా, చిన్న చిన్న ఉండ్రాళ్ళు కుడుముల్లాగా కూడా మనం ఒక చిన్న ప్లేట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా ఉడుకుతాయి అన్నమాట. మనం ఇలాగా చిన్న చిన్న ఉండ్రాళ్ళలా కూడా చేసుకుని చక్కగా కుడుముల్లాగా పెట్టుకుంటే ఇది ఒక వెరైటీగా ఉంటుంది అన్నమాట. మనం ఒక ప్లేట్ ఇలా పెట్టుకోవచ్చు. ఒక గుంతలో మనకు కావలసినన్ని చిన్న చిన్నవి తయారు చేసుకుని కుడుముల్ని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుందాం.
ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ కుడుములు మనం తయారు చేసుకోవచ్చు అనమాట. కొంతమంది పొడవుగా చేసుకుంటారు, కొంతమంది ఇలా అప్పచ్చిల్లాగా చేసుకుంటారు, కొంతమంది ఇలాగా రౌండ్గా చేసుకుంటారు. అది మన చాయిస్ అనమాట. కుడుములు ఏ విధంగానైనా విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట. ఇలా చేశాను కదా, ఇలాగ కుడుముల్ని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకుందాం. వాటర్ పోసేసి ఇలాంటి ప్లేట్ వేసి, ఇలాంటి ప్లేట్ పెట్టేసి వాటర్ పోసాను. వాటర్ పోసి దీని మీద ప్లేట్ పెడతాను. ఇలా పెట్టేసి దీని మీద లిడ్ పెట్టుకోవాలి, మూత పెట్టుకొని చక్కగా ఒక 10 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకుంటే కుడుములు రెడీ అయిపోతాయి. ఒక 10 మినిట్స్ ఉడకాలి. చూసారా చక్కగా ఉడుకుతున్నాయి. ఉడికినాయేమో ఒకసారి చూద్దాం. మనకి ఇలాగా చక్కగా ఇలా స్పూన్తో అంటే ఇలా పైకి వస్తాయి అనమాట. అప్పుడు ఉడికినట్లు లెక్క అనమాట. మనకి ఉడకపోతే కరుచుకొని రావన్నమాట, అదే మనకి గుర్తు అనమాట. ఇలా పైకి వస్తాయి ఉడికితే. చూసారా ఉండ్రాలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం. ఈజీ ప్రాసెస్ తో కుడుములు ఇంట్లోనే 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం. చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయాయి. మనం ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. చక్కగా చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయో. మనం ఇడ్లీ పాత్రలో పెట్టి కూడా మనం కుడుముల్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అందరం కుడుములే అయ్యో ఎంత కష్టం అనుకుంటాము, కుడుములు మాత్రం చాలా ఈజీ అండి. మనం బెల్లము రైస్ ఫ్లోర్తో, అది పొడిపిండితో, తడి బియ్యం కూడా కాదు పొడిపిండితో మనం తయారు చేసుకోవాలన్నమాట, తయారు చేసుకోవచ్చు అనమాట ఎంతో ఈజీగా. 5 నిమిషాల్లో మనం చక్కగా పిండి కలుపుకుంటాం. 10 మినిట్స్లో 15 మినిట్స్లో కుడుములు రెడీ అయిపోయాయి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాను ఈ కుడుముల్ని. చూసారా చక్కగా రెడీ అయిపోయాయి. మనకి ఇలా ఉండలు కావాలంటే ఉండల్లాగా కుడుములు చేసుకోవచ్చు, మనకి ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. కుడుము చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇలా మనం ఎన్ని కుడుములు కావాలంటే అన్ని కుడుములు చేసుకోవచ్చు అనమాట. ఒక కప్పుకే కుడుములు ఇన్ని అయినాయి. చూసారా నేను ఇంకా పిండి ఉంది చేయలేదు. ప్లేట్లో పెట్టేసరికి చూడండి ఎన్ని అయ్యాయి. ఒక కప్పుకి చాలా అవుతాయండి కుడుములు. రైస్ ఫ్లోర్ బాగా ఆట వస్తుంది పిండి. ఇవి చిన్న చిన్న కుడుములు, ఉండ్రాళ్ళు లాగా తయారు చేసుకున్నాను. చిన్న చిన్న కుడుములు అనమాట. ఇవి ఈ చిన్న చిన్న కుడుములు చిన్నపిల్లలకి చక్కగా తింటారండి. చిన్నపిల్లలకి చక్కగా చేసి పెట్టవచ్చు అనమాట. చూసారా ఫ్రెండ్స్ బియ్యపు పిండితో కుడుములు, మనం పొడి బియ్యపు పిండితోనే ఇలా కుడుములు చేసుకోవచ్చు అనమాట. ఈ కుడుములు గనక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ కుడుములు బెల్లం వేసి తయారు చేసిన బియ్యపు పిండితో కుడుములు అనమాట. మనం ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బియ్యపు పిండి కుడుములు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు. మీరు కూడా మీ ఇంట్లో ఈ వినాయక చవితి రోజున మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ధన్యవాదాలు.